బ్రేకింగ్ న్యూస్. లావణ్య రాజ్ తరుణ్ వివాదం రోజు రోజుకి ముదురుతోంది. పోటా పోటీగా ఒకరికొకరు కేసులు పెట్టుకుంటున్నారు లావణ్య మాల్వి మల్హోత్రా. లావణ్యకు మద్దతుగా లావణ్య తల్లిదండ్రులు నిలుస్తున్నారు. రాజ్ తరుణ్ను విడిచిపెట్టేది లేదు అని లావణ్య పేరెంట్స్ అంటున్నారు. మాల్వి మల్హోత్రా చీడ పురుగు అని లావణ్య తండ్రి అంటున్నారు. నా కూతుర్ని చంపి డెడ్ బాడీ మాయం చేస్తానని మాల్వి మల్హోత్రా ఫ్యామిలీ బెదిరిస్తోంది అని లావణ్య తండ్రి ఆరోపిస్తున్నారు. నా కూతురు లావణ్యకు ఏం జరిగినా రాజ్ తరుణ్ మాల్విదే బాధ్యత అంటున్నారు లావణ్య తండ్రి. రాజ్ తరుణ్ నా కూతుర్ని పెళ్లి చేసుకొని గర్భవతిని చేసి మోసం చేశాడు అని లావణ్య తండ్రి అంటున్నారు. తప్పు ఒప్పుకొని నా కూతుర్ని పెళ్లి చేసుకొని లావణ్య తండ్రి అంటున్నారు. నా కూతురికి రేటు కడుతున్నావు అని లావణ్య తండ్రి విమర్శిస్తున్నారు. నాకు డబ్బులు అవసరం లేదు, నా కూతురికి న్యాయం చేసేందుకు నా ఆస్తి మొత్తం కావాలంటే అమ్ముతాను అని లావణ్య తండ్రి అంటున్నారు. ఈ వివాదంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. గత వారం రోజుల నుంచి లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఇది ఒక కొలిక్కి రాలేదని చెప్పొచ్చు. అయితే నాకు నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను లావణ్య చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రం ఆ పోరాటంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తోడున్నారని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అసలు నిజ నిజాలు ఏంటో కొన్ని వాళ్ళ నాన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంకుల్ నమస్తే. చెప్పండి, మీకు లావణ్యకి మరి రాజ్ తరుణ్కి పెళ్లి జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది, అంటే ఏ సంవత్సరం తెలిసింది? ఒక 4-1 ఇయర్ లోపల ఇట్లా గుళ్ళో టెంపుల్ చేసుకున్నాము, టెంపుల్లో చేసుకున్నాము, తర్వాత అందరి సమక్షంలో గ్రాండ్గా చేసుకుందాము అని ఇప్పుడు మూవీ షూటింగ్లో బిజీ ఉన్నాం, కొంచెం అందరికి తెలిసేటట్టు తర్వాత గ్రాండ్గా చేసుకుందాం, ప్రజెంట్ ఇదే అని చేసేసి. అంటే ఈ రెండు కుటుంబ పెద్దలకు అందరికీ తెలుసు ఇదంతా, వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు కలిసి ఉంటున్నారు ఒకటే ఇంట్లో అని చెప్పి తెలుసు. అవునండి. ఓకే, మరి ఇప్పుడు అన్ని ఇండ్ల నుంచి వీళ్ళు సుమారు అసలు రాజ్ తరుణ్ హీరో కాకముందు నుంచి లావణ్య ఉంది, మేము ఎంతో అంత హెల్ప్ చేస్తున్నాం, ఇంటి దగ్గర నుంచి బియ్యం కూడా ఇస్తున్నామని లావణ్య చెప్పింది. అయితే అయినప్పటికీ కూడా అంత మంచిగా ఉన్నారు వీళ్ళంతా, క్యూట్ కపుల్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రధానంగా రీజన్ ఏమై ఉంటుంది అంటే ఒక లావణ్యని వద్దు అనడానికి? ఏంటంటే ఒక వాళ్ళ మధ్యలో ఒక చీడ పురుగు చేరిందమ్మా, మధ్యలో చీడ పురుగు అని చెబుతాను, నేను పేరు కూడా చెప్పనమ్మా, చీడ పురుగు చేరింది ఇద్దరి మధ్యలో, ఒక చీడ పురుగు చేరింది. ఆ చీడ పురుగు నేను చేయాలమ్మా, క్రిమికల్ అది ఏమంటారు కెమినల్, అది కెమికల్ పెట్టి ఆ చీడ పురుగుని చంపేస్తాం. అలాగా చీడ పురుగుని తరిగితే మా పాపకు తరుణకు ప్రియ. రాజ్ ఫ్యామిలీ వాళ్ళు మరి మీరు ఎలా ఉండేటోళ్ళు, అంటే పండుగలకు మీరు కలిసేవాళ్ళ లేకంటే మొత్తం కలిసేవాళ్ళు? కలిసేవాళ్ళం, అంతా మంచిగానే ఉండేవాళ్ళం, వాళ్ళతో మేము ఫోటోలు దిగేవాళ్ళం, మేము అంతా కలిసి ఫ్యామిలీగానే ఉండేవాళ్ళం. ఎప్పుడు చేసుకుందాం చేద్దాం అంతే అంతేనమ్మా. మా పాపని యుఎస్ పంపించేటప్పుడు కూడా మేము అంతా కలిపి ఒకరోజంతా మంచిగానే ఉండి ఎయిర్పోర్ట్ దాకా మంచి గ్రాండ్గా సాగనం పంపించాం. యుఎస్కి వెళ్ళిన తర్వాత కుక్క పిల్లల కోసం రావడం జరిగింది బయటికి, అది పంపించినట్టు మీకు తప్ప ఎవరికి తెలియదు తను యుఎస్ వెళ్తున్నట్టు. ప్రధానంగా తను డ్రగ్స్ తీసుకుంది అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి, అంటే మీ పాప నిజంగానే డ్రగ్స్ తీసుకుంది? లేదమ్మా, అలాంటిది లేదు. అంత క్రెడిట్ చేశారు, అంత క్రెడిట్ చేశారు. దీని వెనకాల ఎవరైనా పెద్ద హస్తం ఉంది అని మీరు అట్లా భావిస్తున్నారా? ఇంకెవరు హస్తం ఉందమ్మా, అంత క్రెడిట్ చేయించిన కర్త కర్మ క్రియ అంతా తానే అంతే. అంటే కేవలం మీ కూతుర్ని వదిలించుకోవడానికే ఇటువంటివి, అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, తన ఒక డ్రగ్గిస్ట్ అని చెప్పడం, ఇవన్నీ కేవలం ఇవన్నీ మల్హోత్రా ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఒక కీడ చీడ పురుగు దొరికిందని చీడ పురుగు ఎవరో కాదు, మల్వి మల్హోత్రా, మల్కి మల్వి మల్హోత్రా బస్ అదే. రాజ్ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అంటే ఈ గొడవలు స్టార్ట్ కాకముందు బాగా మాట్లాడుకుంటుండే, మీరు కూడా మాట్లాడుకుంటే, ఎప్పుడైతే మీడియాలో కానీ తను కేసు పెట్టడం జరిగింది అప్పటి నుంచి మీకు కాంటాక్ట్లో రావడం కానీ లేదంటే సామరస్యంగా మాట్లాడుకుందామని ఇటువంటివి ఏమైనా బయటకు వస్తున్నాయా? అప్పుడు ఉన్నప్పుడు తనతో మాట్లాడితే ఎలా ఉంది వెళ్తూ అని, అది మామూలే కదమ్మా సహజీవనం. బట్ ఈ 2-3 మంత్ నుంచి నేను కాల్ చేస్తుంటే అది నాట్ రీచబుల్ లిఫ్ట్ అని కదమ్మా, నాట్ రీచబుల్ చేరుకోలేరు, అది ఏదో నంబర్ స్విచ్ ఆఫ్లో ఇంకా పని చేయట్లేదు అని. అంటే మీ వైపు ఏమైనా వచ్చిందా ఇలా సరే మనం కాంప్రమైజ్ చేసుకుందామని? లేదమ్మా, నాతో అయితే తెలీదు తన్ని, అది మాల్వి మల్హోత్రా తమ్ముడు బెదిరిస్తున్నాడంట, రాజు తరుణ్ణి వదిలించుకోకపోతే చంపి నీ బాడీని కూడా దొరక నేను అని చెబుతున్నాడంటమ్మా. అలాగే నాకు జరిగిందంటే మీ మీడియా ద్వారా అందరికి చెబుతున్నాను, మా పాపకి ఏమైనా అన్యాయం జరిగిందంటే అది చాలా దూరం పోద్దమ్మా,
చాలా దూరం పోద్ది మీ మీడియా ద్వారా. తండ్రిగా మీ ఆవేదన కూడా అర్థమవుతుంది. అదే విధంగా లావణ్య చెప్పండి, ఇప్పటి వరకు మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు, అదే విధంగా మొన్నటి వరకు మేము చూసిన లావణ్య వేరు, ఇప్పుడు లావణ్య అంటే మాకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు అంటే ఈ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అడ్వకేటా లేకపోతే మీడియా మిత్రులు అందరూ మీ సపోర్ట్ గా ఉన్నారు? టు బి హానెస్ట్ నిజం చెప్పాలి అంటే పడ్డ నిందలు పడ్డ మాటలు ఎంతవరకు నన్ను స్ట్రాంగ్ చేశాయంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నంత ఇంకెంతకంటే ఇంకా నిజంగా ఏమీ లేదు. ఎక్కడి నుంచి అయితే మాటలు పడకూడదో, నేను ఫస్ట్ మెయిన్ పర్సన్ నాకు రాజు అయి ఉండాలి, రాజు నుంచే మాటలు పడ్డాను, అవి వినకూడని అది. అతను ఎవరికి చెప్పాడు? మొత్తం ప్రపంచానికి అంతటికీ చెప్పాడు. ఇంకా సరే దాని తర్వాత ఇంకా నేను అది నాకు సఫర్ అవ్వకూడదు, నేనెందుకు సఫర్ అవ్వాలి బాధపడాలి అన్న దగ్గర నాకు నేను స్ట్రాంగ్ అయ్యాను. దానికి ఖచ్చితంగా నేను దిలీప్ సార్ అనే చెప్తాను. స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉన్నారు అండ్ మై పేరెంట్స్ నాకు వాళ్ళని చెప్పాలి అండ్ ఇన్వాల్వ్ చేయాలని అనుకోవట్లేదు. బికాజ్ వాళ్ళు చూసారు మీరు వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉన్నారో. వాళ్ళకి నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అపాయం అన్నది వచ్చినా నేను అది ఇంకా నాకు కుంగదీస్తుంది. మీకు అదేవిధంగా అనేక బెదిరింపులు కూడా వస్తున్నాయి అంటే ఏదైతే రాస్తారు నుంచి మీకు ఇంత అనుమతి ఇస్తాము వదిలేసే అని చెప్పి అనేక బెదిరింపులు వస్తున్నాయా మీకు? వస్తున్నాయి, వాట్సాప్ మెసేజ్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తున్నాయి, అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇంకా డైరెక్ట్గా వాళ్ళ లాయర్ ఎవరైతే ఉన్నారో అతను సెటిల్మెంట్కి రమ్మందాము అన్నాడు. ఒకవేళ సెటిల్మెంట్ చేసుకోకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో నువ్వు చూస్తావు అంటున్నారు. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు అంటున్నారు. సెటిల్మెంట్ అంతా చేస్తే 5 CR ఇస్తామని చెప్తున్నారు. అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే ఈ డిస్కషన్ అంతా జరిగింది అంటే బహిరంగ ఒక ఆడ మహిళని బెదిరించడం కూడా జరుగుతుంది ఇప్పుడు. నేను అవన్నీ కూడా సబ్మిట్ చేస్తాను, ఇంకా కుదిరితే లాయర్ పైన కూడా కేసు నమోదు చేస్తాం. చెప్పండి లావణ్య, మొదట మీరు ఇవన్నీ ఏదైతే అబోర్షన్ అని ఇప్పుడు తెరపైకి వస్తుందో మొదట మీరు చెప్పలేరా, చెప్పలేకపోయారా, లేకపోతే ఇప్పుడు సృష్టించి చెప్తున్నారా? అసలు ఏంటి, కొంతమంది నెటిజన్స్కి కూడా తెలుసుకోవాలని చాలా అనిపిస్తుంది అంటే ఎందుకు అంటే నావాడే అని చెప్పి ఆగిపోయారా, లేకపోతే ఏంటి కారణం ఏంటి, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఒకటి అది చాలా సెన్సిటివ్ టాపిక్, బయటకు చెప్పాలన్నది అయితే నాకు లేదు. అండ్ సృష్టించడం అంటే 2016ది లేదా 17-18ది ఇప్పుడు తీసుకొచ్చి ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాము? అండ్ అదైతే చిన్న హాస్పిటల్ కూడా కాదు. మరి 2016 బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి మనం సృష్టిస్తాము? అదేవిధంగా అమ్మ, ఇప్పటి వరకు అయితే గత 4 రోజుల నుంచి అంటే వారం రోజుల నుంచి మీ పాప న్యాయ పోరాటం చేస్తుంది. ఒకవైపు కేసుల మీద కేసులు వేస్తూ లాయర్లు కలుస్తూ మీడియా మిత్రులని మాట్లాడుతుంది అంటే ఇప్పటి వరకు మీరు ఎందుకు రాలేకపోయారంటే తనకు మద్దతు ఇవ్వలేరా, లేకపోతే మీరు రాలేని పరిస్థితి ఉంది? పరిస్థితుల్లో మద్దతు ఎందుకు, మద్దతు ఇస్తాం కదా, ఇక్కడ ఉంటుంది, మేము విశాఖపట్నంలో ఉంటాం, మద్దతు ఎప్పుడు మద్దతు ఉంటుంది. అంటే లావణ్య ఎటువంటి మనిషి అమ్మా, అంటే ఇప్పుడు ఏదైతే కొన్ని కాల్ రికార్డింగ్స్లో తను క్షణిక ఆవేశంలో కోపంలో మాట్లాడినవన్నీ ప్రజలు ఎలా తీసుకుంటున్నారంటే తను ఒక ఆల్కహాలిస్ట్ అని, ఆ రాజంత రాజే ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందని నిందలు వేస్తున్నాడు. మీకు లావణ్య ఎలా ఉంటుంది మీతో పాటు? తను మంచిగా ఉంటుంది మేడం, కొంచెం కోపం ఉంటుంది అంతేగానీ మంచిగా ఉంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది 10 నిమిషాలు. అంటే ఒక తల్లిదండ్రులకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది అంటే అతను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవడం వేరు, కానీ ఒక ఆడ మహిళ మీద నిందలు వేసి నువ్వు ఒక డ్రగ్గిస్ట్ అని చెప్పడం అది ఎక్కడి వరకు కరెక్ట్ అంటారు? అది చాలా పెద్ద అది ఘోషాన్ని అనుకోవాలి. ఎందుకంటే ఒక ఆడపిల్లని ఎట్లా బ్యాడ్ నేమ్లో పెట్టేయటం అని ఎంతమందికి సమంజసం? తనే చదువుకున్న మనిషికి ఇది అర్థమవుతుంది లేదు. నాన్ ఎడ్యుకేషన్ అంటే మనం ఏం చెప్పలేమమ్మా, ఇంకా మా అది అది తను మూర్ఖత్వానికి వదిలేస్తున్నాము. కళ్ళు మూసుకుపోయాయి అంటారా? ఎందుకంటే గతంలో తనే అన్నాడు నాకు తిండి పెట్టింది, షెల్టర్ ఇచ్చింది, నాకు ఆ విశ్వాసం ఉంది, గ్రాటిట్యూడ్ ఉంది అని అన్నారు. ఇల్లు కట్టేటప్పుడు ఒక ఫౌండేషన్ ఎలా వేస్తాము, అలా హెల్ప్ చేసింది మా ఇల్లు కట్టిన కానీ మా కూతురు దగ్గర ఉండి కూడా ఫైనాన్స్ విషయంలో కూడా మేము. అంటే మీరు గతంలో తన దగ్గర రాజుకి ఏం లేనప్పుడు మీరు డబ్బులు పంపిస్తుండే తనకి వీళ్ళిద్దరి కోసం? ఇల్లు కట్టినప్పుడు ఇప్పుడు కరోనా వచ్చింది, కోవిడ్ ఎంత హెల్ప్ చేసామని మాకు తెలుసు, చెప్పకూడదమ్మా. ఇప్పుడు పిల్లల డాగ్స్ విషయంలో కూడా హెల్ప్ చేస్తున్నాం, కానీ వాటికి అన్నం పెట్టి నేను చెప్పకూడదు. ఇప్పటికీ చెప్పట్లేదంటే అది మీ మంచితనం, అది ఎదుట వాళ్ళు అర్థం చేసుకో. ఎందుకంటే మేము తిన్నట్టే వాటికి పెడతాను, మూజీ వాళ్ళు 15 కుక్కలకి మేము ఇప్పుడు కూడా ఎవ్రీ మంత్ అమ్మ ఆయన ఎవరికంటే వర్కర్లకు ఇస్తున్నాడు. బట్ దానికి గ్యాస్ విషయంలో కానీ పిల్లల ఫుడ్ విషయంలో కానీ ఏ టు జెడ్
వీక్లీ 2 టైమ్స్ అన్నీ కూడా వెజ్ నాన్ వెజ్ పిల్లలకి మేము అక్కడ నుంచి తీసుకొచ్చి పెడతాము. లావణ్య కూడా ఇప్పుడు ప్రధానంగా నాకు డబ్బు అక్కర్లేదు, ఏ విల్లా అక్కర్లేదు, నాకు మనిషి కావాలి, ఇంటికి భర్త ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు లావణ్య అంటే గత 2 రోజుల నుంచి చూసిన లావణ్య వేరు, ఇప్పుడు లావణ్య తను కొంచెం స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒకవేళ రాజ్ తరుణ్ నేను యాక్సెప్ట్ చేయను, నేను ఈ రిలేషన్షిప్ లో ఉండను, కానీ కొత్త డబ్బు ఇస్తాను లేదంటే ఇంకేదంటే మీరేమంటారు? డబ్బు ఎవరికి కావాలమ్మా? డబ్బు మాకు లేదా? మాకు అవసరమా డబ్బు? మాకు అవసరం లేదు. మా పాపకు ఇన్ని సంవత్సరాలు నీ యాండవర్లో పెట్టి నమ్మకం పెట్టి నీ దగ్గర ఉంచినాము 14 సంవత్సరాలు 15 సంవత్సరం అమ్మా, ఇలా నీకు చేపించినప్పుడు ఇటు డబ్బు అంటే ఇట్లా రోడ్డు మీద వాడుకుని డబ్బు ఇసిరేస్తా అంటే ఇది ఏం ఎంతమందికి సంబంధిస్తామమ్మా? మాకు డబ్బు వద్దు, ఆయన ఏమొద్దు, మా పాప వాళ్ళు కలవాలి, పెళ్లి చేసుకోవాలి, మీ అందరి సమక్షంలో పెళ్లి వాళ్ళు ఒకటి కావాలి. వాళ్ళిద్దరు మీడియానే కానీ నెటిజన్సే కానీ వీళ్ళిద్దరు ఒకటి కావాలని అనుకుంటున్నారు. ఒకవేళ కాని పక్షాన లావణ్య నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది? నెక్స్ట్ స్టెప్ అంటే అది చెప్పనీకి రాదమ్మా, బట్ వాళ్ళ తరపు నుంచి బెదిరింపులు వస్తాయి మా పాపకు, అది ఎంత మటుకు అవుతుందో వేచి చూడాలి. కానీ మీ మొత్తం కుటుంబం నుంచి అయితే మద్దతు ఉందని మీరు ఇప్పుడు 100% అమ్మా, మా పాప గురించి దేనికైనా మేము రెడీ. అర్థమైందా? మొత్తం నా ల్యాండ్ అమ్మేసైనా సరే మా పాపని కలపాలి, మాకు ఎవరు అంతే. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా కూడా మా పాపని ఇంతకడే చదివించి అన్నీ చేసి కూడా మా పాప మంచిగా ఉండాలనే కదమ్మా, ఒకటే పాప. చూస్తున్నారు కదా లావణ్య కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఆడ మహిళ మీద నిందలు వేయడం చాలా తప్పు. మా అమ్మాయి ఎటువంటి డ్రగ్స్ తీసుకోదు, వాళ్ళకి చాలా మాకు తెలుసు, వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు, పెద్ద సమస్యన మళ్ళీ పెళ్లి చేసుకుంటామని చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు కలిసి ఒకటే ఇంట్లో సుమారుగా 12 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారు. ఇప్పుడు కేవలం ఒక ఆడ మహిళ కళ్ళు మూసుకుపోయి తన మోజులో ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పాపకి జస్టిస్ జరగాలి, వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, ఒకవేళ కలిసి లేని పక్షాన తీవ్రంగా ఉంటాయి, ఎక్కడ వరకు అంటే అంత ఎక్స్టెండ్ వరకు మేము వెళ్తాము, మా అమ్మాయికి న్యాయం జరగాలి, కుటుంబం అంతా తనకే మద్దతు తెలుపుతుంది అని కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కోటితో పెట్రిషియా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. నేను ఆవిడతోని రిలేషన్షిప్ లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 2017-2016 ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక సాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో. అది నిజం. నేను